అంటే ఏంగా మీపై కేవలం మేము ఈ స్థాయికి లైక్ అంటే ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీవి. వితౌట్ ఆర్జీవి సోనియా ఇస్ నథింగ్ అంత సీన్ లేదు అని చెప్పి అంటున్నారు మరి బయట జనాలు. అంత సీనే లేదు. ఆర్జీవి గారి కంటే ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన, బతుకమ్మ వీడియోస్ చేసిన, సాంగ్ వీడియోస్ చేసిన, షార్ట్ ఫిలిమ్స్ చేసిన, అండ్ జార్జ్ రెడీ మూవీలో చేసిన, కథానాయకుడు చేసిన. మై ఫస్ట్ ప్రాజెక్టే నేను బాలకృష్ణ గారితో, విజయ విద్యా బాలన్ గారితో, క్రిష్ గారితో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మాల్ అయినా సరే నేను అంత ప్రొడక్షన్ లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద ప్రొడక్షన్ ఎన్బికే అంటే. సో ఆర్జీవి గారితో నేను వచ్చిన అనేది అంత సీన్ ఏం లేదు. కాకపోతే ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ, ఎవ్రీ ఆపర్చునిటీ మనల్ని ఎలివేట్ చేస్తుంది. అంటే ఇంకొంచెం అనేది కూడా నేనేం చెప్పా, ఎందుకంటే ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ కూడా ఉన్నది నాకు దాంతో. సో నేను సార్ ఫీల్ అయినా అంటే అంత ఫీల్ గారు నేను అట్లేం అంత సీన్ పట్టించుకోరా, ఆయనకు పెద్ద ఫరగబడదు కానీ చెప్తానా, ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ ఉన్నది ఆయనతో చేసింది. కానీ నాకు పర్సనల్గా డెఫినెట్గా నేను చాలా నాకు ఫౌండేషన్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఎవరిచ్చినా రాదు కదా. ఇప్పుడు నేను నేను ఇంకా కొన్ని ఇంకొక ఒక 20 సినిమాలు చిన్న చిన్న లాగా ఇట్లా చిన్న చిన్న డైరెక్టర్స్తోనో లేకపోతే యంగ్ డైరెక్టర్స్తోనో అట్లా చేసింటే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. బట్ అవుట్రైట్ నేను ఆర్జీవి గారి దగ్గర చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇట్లా నువ్వు చేయగలుగుతావు ఇక అని ఫిక్స్ అయిపోయాను నేను. అప్పటిదాకా కూడా నాకు అవుతుంది అది పోయే ఎవ్రీ డే నేను చేయగలుగుతాను ఇది. అసలు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా పోయినారా ఆర్జీవి గారి దగ్గరికి లేకపోతే భయంతో పోయినారా? భయం ఎందుకు, వీళ్ళతోని మనకి గొడవ? ఆర్జీవి గారు అంటే తెలిసే ఉంటది జనాలు, ఏమని అంటే ట్వీట్లు పెడతారు కదా ఎందుకు నో అని చెప్పి ఇప్పుడు ఎందుకులే అని అనుకున్నా. భయం భయమా వద్దు అని చెప్దామని కోనే పోయినా, అసలు చేయను అని చెప్పి చేయను అని చెప్పి చెప్దాము కలిసి చెప్దాం అదే అని పోయినా. ఎందుకంటే ఫోన్లలో చెప్తే ఎందుకు ఏమున్నది అని అంటున్నారు కదా, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే పోయి డైరెక్ట్గా అని అనుకున్నా. కానీ పోయిన తర్వాత నేను ఏం అట్లా నేను అడిగినా, సరే ఇట్లా చేస్తారా మీరు, ఇట్లా చేస్తారా, ఎట్లా చేస్తారు మీరు, ఇప్పుడు చేసేలాగా చేస్తారా మూవీస్ ఈ మూవీ అంటే ఆయన ఇంటెన్షన్ చెప్పిండు, ఇట్లా వేద్దాం అనుకుంటున్నా అనేది నాకు అట్లా ఆడేం అనిపించలేదు. సో నాకు మంచి ప్రాజెక్ట్ నచ్చి కాన్ఫిడెన్స్ ఏమంటారు ఆయన నమ్మి చేసిన నేను ఇక ఇదైతే కాదు సార్ నాతో, నువ్వు అక్కడ సెట్ లో పోయినాక ఇది చేయాలి అది చేయాలంటే మాత్రం నాతో కాదు. ఆర్జీవి గారికి అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పి అందరు చేసింది. సో మీరు అందులో యాక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా లేక మీకు నెగిటివ్ ఎక్కువ వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? రెండు వచ్చినాయి. మంచిగా కొంచెం మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆర్టిస్ట్ అని ఒక డైరెక్ట్గా నాకు ఆడిషన్స్ లేకుండానే డిసైడ్ అయిపోతున్నారు, ఈమెకు ఆడిషన్ అవసరం లేదు, ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చింది, ఆర్జీవి సినిమా అవి ఉన్నాయి కొన్ని, అవి చాలా రూమర్స్ లాగా అట్లంతా తీసుకొచ్చినారు, అట్లనే సంపాదించింది అట్లనే ఇట్లనే అని మాట్లాడినరు. ఐ డోంట్ కేర్, నేను అట్లా వ్యక్తిగతంగా వాడుకున్న తర్వాతనే అవకాశం ఇచ్చిందంటే అక్కడ నుంచి ఇంకొంచెం ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది, లైఫ్ ఇచ్చింది ఆర్జీవి అని చెప్పి కూడా చాలా మంది జనాలు అనుకుంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సింది, ఎంత సీన్ ఏం లేదు ఆయనకి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కి కొంచెం నచ్చింది అని అంటే తీసుకుంటాడు. అండ్ దాని తర్వాత కూడా ఈ ఇది ఇంకొక మూవీ వచ్చింది, దాంట్లో కూడా చేద్దామని అంటే నేనే ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఈమెకి ఈయన తప్ప ఇంకెవరు ఆపర్చునిటీ ఇయ్యారు అనుకుంటారని చేయలేదు నేను ఆయనతో. కాకపోతే అంత సీన్ ఏం లేదు, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ మరి నా దగ్గర అయితే అటువంటివి జరగలేదు. అండ్ నాకు ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఆయన దగ్గర చేసేంత వరకు వచ్చిన రెమ్యునరేషన్ కంటే మంచిగా రెస్పెక్ట్ చేసి ఇచ్చిండు ఆయన. మిగతా వాళ్ళు ఇంక ఎట్లుంటుండే అంటే మామూలుగా పోతే చిన్న ఆర్టిస్ట్ లాగానో ఎట్లా చూసి ఎంతో కొంచెం ఇస్తాం లే అని అంటే ఎంత చెప్పండి అనేది మాట్లాడతాం కదా అట్లుండే. కానీ ఆయన కరెక్ట్ గా రెస్పెక్ట్ చేసి పే చేసిండు నాకు. సో ఆ విషయంలో కూడా మామూలుగా అట్లా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాడు నన్ను ఇప్పటికీ కూడా. పోతే అందరికి ఓ మదర్ తెరిసా వచ్చింది లేకపోతే ఓ సోషల్ సర్వీస్ వచ్చింది ఇట్లా అని ఒక ఇంటర్వ్యూలో కూడా మీ గురించి కొంచెం పాజిటివ్ చెప్పినట్టు చూస్తున్నాం, తన సోషల్ వర్క్ చూసి తనని తీసుకున్నాం అన్న వర్షం.
అండ్ హీ థాట్ లైక్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను, అందరితో కనెక్ట్ అవుతాను, నన్ను చూడంగానే కనెక్ట్ అవుతారు అని నమ్మిండు ఆయన స్క్రీన్ మీద కూడా. అండ్ నాకు అది తెలుసు కదా, కొంచెం సోషల్ వర్క్ లో అంతా ఉన్నావు కదా, నువ్వు యాక్ట్ చేయగలుగుతావు అని కూడా నా మీద వదిలేసిండు ఆయన చెప్పేటప్పుడు కూడా. నాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు, నువ్వు ఆమె ఎంత పెయిన్ గో త్రూ అయిందో నువ్వు అది చూపించాలి, నేను ఇటువైపు క్రైమ్ సైడ్ ఏమో నేను అది చూపించుకుంటా అట్లా అని చెప్పిండు అన్నట్టు. నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయినా, సోషల్ వర్కర్ గా ఉండిపోయినా, ఇక అదే జర్నీ ఇంకా. అండ్ యాక్టింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది, ఆపర్చునిటీస్ ఫస్ట్ వచ్చినాయి, దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ ఎప్పటికైనా నాకు చిన్నప్పుడు ఎట్లుండే పెద్ద హోర్డింగ్లో ఇట్లా జ్యువెలరీ ఇట్లా ఎట్లా పడాలి నాకు అనేది ఒకటి ఉండే చిన్నప్పుడు, ఏదో చిన్న బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్ ఏదో చిన్నప్పుడు ఉండే అంతే. కానీ దానికి ఎట్లా అప్రోచ్ కావాలి ఎట్లా ఏంటిది అనేది మనకు తెలియదు అంత, ఎందుకంటే మన ఫ్యామిలీలు ఎవరు ఉండరు. అండ్ ఎప్పుడు కూడా చదువు చదువు, ఒక సింగింగ్ డాన్సింగ్ కి పోతా అంటేనే డాన్స్ ప్రాక్టీస్ కి పోతా, రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటేనే అసలు ఎలో చేయరు, నో 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 చదువుకోవాలి, చదువు లేకపోతే మనకు లేదు అన్నట్టుగానే చూసేవాళ్ళు కదా. సో అంత ఆలోచన లేదు. కానీ ఇక ఐఏఎస్ కాదు నాకు, యూపీఎస్సీ ఫెయిల్ అయినా లైక్ ఎగ్జామ్స్ పాస్ కాలేదు సరిగా కాదు అన్నప్పుడు ఆపర్చునిటీస్ ఇట్లా వస్తున్నప్పుడు తీసుకున్నా అన్నట్టు. నేను యాంకరింగ్ ఫస్ట్ చేసిన, ఇట్లనే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది నాకు అండ్ తెలంగాణ తెలుగు మంచిగా మాట్లాడుతుంది అని అప్పుడు ఆఫర్ చేసారు నాకు, యాంకరింగ్ చేయమని ఆఫర్ చేసినారు. దానికడం ఫ్రీలాన్స్ ఇట్లా ఎడిటింగ్ వర్క్స్, కాంటెంట్ రైటింగ్ అట్లా చేసేది, కాంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్స్ అక్కడిక్కడ చేసేది. అట్లా అందరు కొంచెము పెద్దవాళ్ళ దగ్గర ఇట్లా అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండి యాంకరింగ్ కూడా చేయి, ఇంకొక ప్రోగ్రామ్ చేయం కాదు అని ఏదో సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు నన్ను. అప్పుడు ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకున్నారు. సరే ఇక ఆ రోజు కొట్టి పడేసినాయి, ఇక మంచిగా అయింది, మంచిగా అయింది, ఏదో లైక్ న్యాచురల్ గా చేసిన, మంచిగా ఉన్నది, నాచురల్ గా ఇస్తాను అని అన్నారు. అట్లా ఇలా చేస్తా అంటే ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నారు, చేసేసిన. ఫస్ట్ యాంకరింగ్ యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చేసిన, యాంకరింగ్ కాదు మోడరేటింగ్ చేసిన, లైక్ యూనో ఇంటర్నేషనల్ ఏదో మీటింగ్ అవుతుంది డిపార్ట్మెంట్ లో, ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళందరేమో మామూలుగా మాట్లాడుకుని ట్రాన్స్లేషన్ చేయాలి నా ప్రాజెక్ట్ గురించి, అట్లా ట్రాన్స్లేషన్ చేయాలి. అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని రాసిన నేను. అది మన వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు గవర్నమెంట్ లో, అట్లా అంత రాసేంత అలవాటు ఏమి ఉండదు అన్నట్టు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసేసి చెప్పినాను. సో దట్స్ వేర్ అది స్టార్ట్ అయింది. దాని తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ లో, హెరిటేజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళందరికీ, అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో వాటిలో యాంకరింగ్ చేసిన. మోస్ట్ ఆఫ్ ద మై దిస్ థింగ్స్ ఆర్ లైక్ ఇన్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో, కార్పొరేట్స్ లో అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది లైఫ్. యా, యాంకరింగ్ చేస్తూ యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. యాక్టింగ్ కూడా అంటే ఎలా వచ్చింది మీ దగ్గర ఆపర్చునిటీ యాక్టింగ్ కి సంబంధించిన? యాంకరింగ్ చేసేటప్పుడు గెస్ట్ లాగా వస్తారు కదా, ఇక గెస్ట్ లాగా వచ్చిండ్రు యాక్టర్ సుమన్ గారు, మోహన్ బాబు గారు, రోజా రమణి గారు, ఇంకా పరచూరి బ్రదర్స్ పరచూరి గారు. వాళ్ళు వచ్చినప్పుడు పరచూరి వెంకటేష్ గారు అయితే నన్ను లిటరలీ ఫాలోఅప్ చేసి, నువ్వు ఆడిషన్స్కి రా అని చెప్పేసి ఫాలోఅప్ చేసి చేసారు. గాయత్రి సినిమా అనుకుంటా అప్పుడు, మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది గాయత్రి అని అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులే కానీ ఆ సినిమా కోసం అని చెప్పేసి ఫాలోఅప్ చేసినారు. అట్లా నాకు అంటే లైక్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది, నీకు తెలంగాణలో నుంచి అంత పెద్ద యాక్ట్రెస్ లేరు, నీకు ఆపర్చునిటీ మంచి ఉన్నది, వాక్యూమ్ ఉన్నది, యూ కెన్ బీ అన్ యాక్ట్రెస్ ఇయర్ ఇట్లా అని అన్నారు. అంత నమ్మలేదు నేను, ఏదో అంటున్నారులే, ఏదో పొగుడుతున్నారులే అన్నట్టు అనుకున్నా అట్లే. కానీ ఎక్కడో ఉంటుంది కదా అందరు, ఇప్పుడు ఒక్క ఆపర్చునిటీ కాదు కదా, ఇప్పుడు 15 మంది అంటున్నారు అంటే ఏదో ఉన్నది అని అనుకున్నా. దాంట్లోంచి నచ్చింది చేసిన, నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ చేసుకుంటూ వచ్చిన. ఆర్జీ గారి దగ్గర వచ్చింది, ఆర్జీ గారి దగ్గర వచ్చినాక అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఘోరంగా బిల్డ్ అయింది. ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ కథానాయకుడు, దాని తర్వాత జార్జ్ రెడ్డి, దాని తర్వాతనే ఆర్జీ గారి రెండు మూవీస్, అండ్ మధ్యలో రెండు తమిళ మూవీస్ చేసినా గానీ పెద్ద ముందుకెళ్ళలేవు అవి. రెడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్, ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ నైన్ తో పరిష్కారం.